అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆక్వా సంక్షోభం నెలకొందని, ఇది 2-3 నెలల మాత్రమే ఉంటుందని, ఆక్వా రైతులు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని ఏపీ ఆక్వా ఎక్స్పోర్టర్స్ సభ్యుడు రాజ్యసభ ఎంపీ బీదం మస్తాన్రావు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం మంజీరా హోటల్లో గురువారం రైతులతో సీ ఫుడ్స్ ఎక్స్పోర్టర్స్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 70 మంది ఎక్స్పోర్టర్లు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 300 మంది ఆక్వా రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీదం మస్తాన్రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రైతులతో సమావేశమయ్యామని, ఆక్వా రంగంలో ఏర్పడిన గడ్డు పరిస్థితుల నేపథ్యంపై కులంకషంగా వారితో చర్చించినట్లు తెలిపారు. ఆక్వా రంగంలో తలెత్తిన సంక్షోభం తాత్కాలికమేనని, 2-3 నెలల్లో అంతర్జాతీయంగా ఈ పరిస్థితి మెరుగుపడవచ్చని తెలిపారు. సంక్షోభంలో ఉన్నప్పుడు ఆక్వా రంగంలోని రైతులు సహకరించాలి తప్ప రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరించరాదని చెప్పారు. దాదాపు 300 మంది రైతు సోదరులతో ఎక్స్పోర్టర్స్ అందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ మెంబర్లందరూ వచ్చి వస్తున్న 14 నుండి ఇప్పటి వరకు ఇబ్బందులు, అలాగే ఇది ఒక ఆక్వా ఫ్యామిలీ కింద డిస్కషన్ చేస్తాం జరిగింది. ఇవాళ రైతు సోదరులందరికీ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 380 కౌంటు, 210 కౌంటు రేట్లు మేము ఎక్స్పోర్ట్స్ అందరూ ఇస్తున్నారు, ఇస్తాక కూడా ఇచ్చేయాలి, అది రైతు సోదరులందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే మార్కెట్ సిచ్యువేషన్స్ గురించి వారందరికీ అవగాహన సదస్సు లాగా పెట్టి, ఇవాళ మనకి ఈ ఇన్ఫ్లేషన్ వల్ల కానీ లేకపోతే రిసెషన్ వల్ల కానీ కొంచెం మార్కెట్లో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్, ఇండియాలో పెద్ద కన్సంప్షన్ లేదు, అందుకని ఎక్స్పోర్ట్ మార్కెట్ మనకి కాంపిటీషన్ ఈక్వడారు, వియట్నాము, ఇండోనేషియా, థాయిలాండ్ నుండి మన కాంపిటీషన్. రైతులకి అక్కడ పంట గురించి ఈక్వడార్ నుంచి మనకి ఎట్లాగా కాంపిటీషన్ ఉంది, అట్లానే చైనా మార్కెట్ కోవిడ్ మూలాన లాక్డౌన్ మార్కెట్ క్లోజ్ అవుతాం, మొత్తం అందరూ అమెరికన్ మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సో సప్లై ఎక్కువైపోయి డిమాండ్ అంతగా లేదు, రిసెషన్ మూలాన, ఇన్ఫ్లేషన్ మూలాన, అది వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగింది. అలాగే వారి ఇబ్బందులు మార్కెట్ నెక్స్ట్ ఇయర్ ఎట్లాగెళ్ళాలి అన్ని జరిగింది. అందరూ వారి వారి కృషులు వేస్తాం, దానికి మా సలహాల ప్రకారం అందరూ సంతోషంగా మీటింగ్ జరిగింది. అలాగే ఎవరు ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు బీదా మస్తాన్రావు గారు కూడా ఇక్కడ ఉండి మా అసోసియేషన్ మెంబర్ కింద, ఇండస్ట్రీ పెద్ద కింద వారు కూడా వారికి అన్ని హామీలిచ్చి అన్ని చెప్తూ జరిగింది. ఇప్పుడు మస్తాన్రావు గారు మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, సలహా మేరకు, సూచనల మేరకు గత 3 సంవత్సరాల కోవిడ్ కారణంగా రైతులకి, ఎగుమతిదారులకి ఇతర ఆత్మసంది ఈరోజు ఎక్స్పోర్టర్లు అందరం కూడా, నేను ఎక్స్పోర్టర్నే కాదు మొట్టమొదటిగా రైతుకి, బాగుంటుందని చెప్పి వాళ్ళు
కోరిన మీదట రైతులు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ గవర్నమెంట్ గారు కూడా రైతులకి మధ్యన తరచూ సంప్రదింపులు జరిగితే అపోహలు సూచనలతో ఒక షార్ట్ నోటీస్లో నిన్న సాయంత్రమే అనుకున్నది, లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ మంది ఈ అవగాహన సదస్సులో పాల్గొని వాళ్ళకు ఉండేటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునేదానికి ఇప్పుడు అటెండ్ అయింది. కూడా మూడు జిల్లాల నుంచి చేసినటువంటి సాగు రైతు ఉభయ గోదావరి ఒక స్వేచ్ఛ వాతావరణంలో ఈరోజు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరచడం, ఎగుమతిదారులు కూడా ఏ కారణాల వల్ల ఈరోజు ఈ సంక్షోభంలో అందరం కూడా ఇబ్బందులు పడుతున్నాం అనే దాని గురించి కూడా అందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సూచనలు ఇవ్వడంటువంటి సంక్షోభం ఇది భారతదేశానికి ఇది అంతర్జాతీయ విపణిలో వస్తున్నటువంటి మార్పులకి ఇది ఒక ఈరోజు మన అక్వా రైతులు కానీ టోటల్ అక్వా పరిశ్రమ ఎగుమతిదారులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇది. కల్పించుకున్నటువంటిది మనం ఇక్కడ ఎవరో ఏర్పాటు కల్పించి చేసినటువంటిది కాదు. ఈరోజు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది, దానివల్ల యూరోపియన్ పతనమైంది. చైనా జీరో కోవిడ్ పాలసీ బట్టి కోవిడ్ ఉందని ఏకుడారు నుంచి వచ్చేటువంటి అంతకుముందు మెయిన్ ప్రధానమైనటువంటి మార్కెట్ ఏకుడారికి ఈరోజు ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఏకుడారు స్టీల్ ఉత్పత్తుల్లో వాళ్ళ ఉత్పత్తుల్లో కోవిడ్ ఉందని చెప్పి అన్ని రిటర్న్ చేయడం, ప్రత్యామ్నాయం లేక వాళ్ళు ఎగుమతి చేసుకోవడానికి దగ్గరలో ఉండే అమెరికాకి వాళ్ళు డంప్ చేయడం జరిగింది. తక్కువ రేటుకి ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో అప్పుడు దాకా భారతదేశం ప్రప్రథమైనటువంటి ఎగుమతి దేశంగా అమెరికాకి 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉండింది. ఈరోజు అది తారుమారైపోయింది. తారుమారైనప్పుడు ప్రతి ఒక్కరు దీని అవకాశం తీసుకొని అక్కడ కొనుగోలుదారులు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఎందువల్లంటే ఈ ఇన్ఫ్లేషన్ కారణంగా కానీ ఇతర యాంటీబయాటిక్ ప్రాబ్లం వల్ల అన్నిటి ప్రాబ్లం వల్ల మనకి ఎట్టయితే అమ్ముకోలేక ఏం నిలబడిపోయిందో సరుకు అట్లా 45 రోజులు మధ్యన 6వ తారీఖు అమెరికా నుంచి వచ్చాను, ఎక్కడో అన్నీ తిరిగి వచ్చాం. ఇంద్ర కుమార్ గారు కూడా అదే పని మీద మార్కెట్ స్టడీ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన కూడా పోవడం జరిగింది. ఇది ఒక వింత ఒక విచిత్రమైన పరిస్థితిలో ఈరోజు ఆక్వారంగం ఉంది. కానీ రైతులకి మేము విన్నవించుకునేదంటే ఇది తాత్కాలికం. మనం ఇటువంటి సంక్షోభాలని గతంలో కూడా చాలా చూసాం. టైగరు మనం చూసాం మొత్తం ఎంత స్పీడ్గా పైకి వచ్చిందో అంత విధంగా మటుమని వచ్చింది. తర్వాత మంచిరీటి రొయ్య స్టాంపి రొయ్యని తీసుకొచ్చాం ఆల్టర్నేటివ్గా, అది కూడా 2 సంవత్సరాల లోపలే పోవడం. ఈరోజు ఈ వెనమే అనేటువంటి విదేశీ రొయ్యని మన రైతులు వాళ్ళకు ఉండేటువంటి నైపుణ్యం అనుభవంతో గతంలో టైగర్తో కానీ స్టాంపితో ఎవరు సపోర్టు సహాయ సహకారాలు లేకుండానే ఈ స్థాయి ఎక్స్పోర్టర్ కానీ అప్పులు ఇస్తారు, ట్రేడర్స్కి ఇస్తారు, కానీ రైతులకి ఎవరు కూడా అప్పిచ్చే పరిస్థితి లేదు. ఇన్సూరెన్స్ లేదు, ఎట్టో ఒకట వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి వీళ్ళ దగ్గర సహాయం తీసుకొని ఈ స్థాయికి ప్రపంచంలో 3వ స్థానంలో రొయ్యల ఉత్పత్తిలో ఉంది. చైనా ఇండోనేషియా తర్వాత ఈరోజు మన దేశం అగ్రగామి దేశం. అందులో బ్రాండ్ ఇండియా, ఇండియా క్వాలిటీ ఇతర దేశాలు కూడా సప్లై చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి అమెరికా లాంటి అగ్రదేశాలు మన దగ్గర 40% అంటే నంబర్1గా 5 సంవత్సరాలకు ఉంటున్నారు. అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏ రోజైనా కూడా మళ్ళీ తాత్కాలికమైన 1 నెల ఉండొచ్చు, మేము అనుకునేదంతా 1 నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు.